Mind Media, the voice of India. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఉప్పందుకుంది. ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ జాతీయ నాయకులు మురళీధరరావు గారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ ఎన్నికల వాతావరణం? ఎట్లా ఉంది వాళ్ళ పార్టీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రచారంలో? వివరాలు అడిగి తెలుసుకుందాము. మురళీజీ ఇక్కడ ఉప ఎన్నిక ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంది? తెలంగాణలో టీఆర్ఎస్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజల్లో విపరీతమైనటువంటి భావన ఏదైతే ఉందో అది ఉంది. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. సరి అయినటువంటి పోటీ, సరి అయినటువంటి యుద్ధం చేయగలిగేటువంటి తరుణం వచ్చింది అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతున్నది. హుజూరాబాద్లో ఒకవైపు ధనబలం, అధికార యంత్రాంగం, ఒక రకమైనటువంటి మిథ్యా అభిమానం ఏదైతే ఉందో, విశ్వాసం ఏదైతే ఉందో, నేను అధికారంతో గెలవగలుగుతాను, నేను ధనబలంతో గెలవగలుగుతాను, ఏదైతే ఉందో అది దుబ్బాక తర్వాత, హైదరాబాద్ తర్వాత గుణపాఠంగా నేర్చుకోకుండా, చరిత్రలో ఉండేటువంటి పాఠాలను కూడా ఏమాత్రం అర్థం చేసుకోకుండా మళ్ళీ విపరీతమైనటువంటి ధన కనక వర్షం గుర్తిస్తే గెలుస్తాననే పద్ధతిలో హైదరాబాద్ టీఆర్ఎస్ ఒక్కటే ప్రచారం. వాళ్ళకి ఇంకా వేరే ఏది చెప్పడానికి ఏం లేదు. మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ ఓటర్ అని వాళ్ళు ప్రచారం మొదలు పెడుతున్నారు. కానీ ప్రజలు రాజేందర్ గారిని ఈరోజు ఒక అధికారాన్ని ఓడించేటువంటి పద్ధతిలో ఒక సింబల్గా ఏదైతే గుర్తించారు, భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ను గెలిపించి తీరుతారనేటువంటిది ప్రజల్లో చూస్తుంటే నాకు వస్తున్నటువంటి అవగాహన. ఇప్పుడు తెలుగు సినిమాలో జనం అంతా స్టంట్లు చూసి చూసి అలవాటైంది. స్టంట్ ఏంది? దళిత బంధు కూడా కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల స్టంట్ మాత్రమే. హైదరాబాద్లో వరద బాధితులకు 10,000 ఏదైతుందో వాగ్దానం చేసిన తర్వాత, ఎన్నికల కమిషన్ ఆపిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మరుసటి రోజు నుంచి ప్రారంభిస్తాను. హైదరాబాద్లో ఓటర్లు ఇంకా వేచి ఉన్నారు. ఏది నా 10,000? కాబట్టి దళిత బంధు స్టోరీ కూడా హైదరాబాద్ వరద బంధుల స్టోరీనే, ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఇది ఈటల రాజేందర్ను బీజేపీని ఓడించడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పథకం మాత్రమే. ఇది దళిత బంధువులకు కూడా అర్థమైపోయింది, చాలా స్పష్టం. ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక కులాలు, లేకపోతే వర్గాలు, లేకపోతే గ్రామం, లేకపోతే పార్టీలు, ఇవన్నీ మించిపోయింది. కేసీఆర్ను, కేసీఆర్ అవినీతిని, కుటుంబ రాజకీయాలను ఎదుర్కొని తీరాల్సిందే అనేది ఒకటి మాత్రమే ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు దానికి ఎట్లా కౌంటర్ ఇస్తారు? ముఖ్యంగా పెరుగుతున్న ఈ ధరలు, ముఖ్యంగా పెట్రోల్ గ్యాస్ గ్యాస్ హరీష్ రావు దుబ్బాకలు. ఈరోజు ఫెయిల్ ఫిలిం హీరో హరీష్ రావు. కాబట్టి హరీష్ రావు ఏది పట్టుకొని తిరిగినా ప్రజలు నమ్మేది. మీరు ఒకటి గమనించాలా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో జరగంది 100 కోట్ల ఇంజెక్షన్లు ఫ్రీగా ఇచ్చింది. ప్రపంచంలో అనేక దేశాలు వ్యాక్సినే కనుక్కోలేకపోయింది. భారతదేశంలో వ్యాక్సిన్ కనుక్కున్నాం మనం. వ్యాక్సిన్ 100 కోట్ల ఇంజెక్షన్లు ఇచ్చినాం, ఫ్రీగా ఇచ్చినాం, పైస లేకుండా ఇచ్చాం. కాబట్టి ఒక లీటర్ల పెట్రోల్లో పైసలు తీసుకున్నామా తీసుకోలేదా, ఎక్కడ కూడా అవినీతి లేదు. నరేంద్ర మోదీ బ్యాంక్ అకౌంట్లో గోతలేవవి, నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులకు గోతలేవు. ఇదేం టీఆర్ఎస్ పార్టీ కాదు కుటుంబాలు నడిపేయడానికి. కాబట్టి ఏ పైసలు ఎటువైనా మళ్ళొచ్చేది ప్రజలకే. ప్రజలకే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు, ప్రజలకే ఫ్రీగా వ్యాక్సినేషను. కాబట్టి ప్రజలు ఇవాళ ఇవన్నీ కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు.
ప్రజలు నమ్మేది చూసేది ఒకటే అవినీతి లేని ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ రాజకీయాలు లేని పార్టీ అంటే అది బీజేపీ ఇయాల హుజరాబాద్లో ఎన్నికల యొక్క ఇష్యూ ఇది మేము రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పోయినసారి మెజారిటీ కన్నా ఒక ఓటు ఎక్కువ వస్తుంది తప్పే తక్కువ రాదు ఎందుకంటే ఈ ఎన్నికలకు ఆ ఎన్నికలకు తేడా ఉంది ఆ ఎన్నికలు పార్టీలు జరిగినాయి ఇప్పుడు పార్టీలు కాదు ఇది ప్రజాస్వామ్యం వర్సెస్ ఇది కుటుంబ రాజకీయాలను అంతమొందించడానికి జరిగే యుద్ధం కాబట్టి ప్రజలందరూ ఒక సైడు బీజేపీ నరేంద్ర మోదీ ఈటల రాజేందర్ అందరూ కూడా ప్రజలు ఒక సైడు ఇంకొక సైడు కేసీఆర్ హరీష్ రావు ఇలా సైన్యం కుటుంబ సైన్యం కాబట్టి అందరిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసే పని హుజరాబాద్ ఎన్నికల్లో 30 నాడు అందరూ ఓటర్లు చేస్తారు మొదటి గంటల్లే అందరు ఓటర్లు ఓటేయడానికి బయలుదేరుతారు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా